శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చేసి సెప్టెంబర్ 25, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ఇవాళ వాతావరణం కొద్దిగా దుమ్ముతో కూడుకుని ఉంది. సో ఇదే వాతావరణం రేపు మార్నింగ్ అలాగే రేపు మధ్యాహ్నం వరకు కొనసాగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కువైట్కి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఉంటే గనక 112కి కాల్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ దుమ్ముతో కూడినటువంటి వాతావరణం వల్ల కొంతమందికి అనారోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా సరే ఇబ్బందులు పడినట్టయితే కనుక 112కి కాల్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కువైట్కి సంబంధించిన పిఐఎం అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు చెప్తున్న సమాచారం మేరకు కువైట్లో కార్మికులు ఎవరైతే ఉంటారో వారి యొక్క జీతాలను 7 రోజుల వ్యవధిలోపు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి అన్ని యాజమాన్యాలకి వీళ్ళు సమాచారం అందించినట్టు చెప్తున్నారు. అంటే వారి జీతాలు చెల్లించినటువంటి డేట్ ఏదైతే ఉంటుందో దానికన్నా 7 రోజులు మాత్రమే అధికంగా గడువు ఉండాల్సి ఉంటుంది. దానికన్నా దాటినట్టయితే వీళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వారి యొక్క ఫైల్స్ ఏవైతే వాటిని తాత్కాలికంగా వీళ్ళు స్తంభింపజేస్తారు, అంటే వాటిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే వీటిని వీళ్ళు సరిదిద్దుకుంటారో అప్పుడు మళ్ళీ దాన్ని మాన్యువల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే అప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తారు వాళ్ళ ఫైల్ అనేటువంటిది. అంతవరకు వీళ్ళకి కొత్త సర్వీస్ లేవు కానీ వీళ్ళకి యాడ్ అవ్వవు అనమాట. ఓకేనా? అంటే వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు జీతం ఇవ్వాలనుకోండి, 1వ తారీఖు ఇవ్వాలి, మ్యాక్సిమం 7వ తారీఖు వరకు టైం, ఆ లోపు వాళ్ళకి చెల్లించకపోతే ఇలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పిఐఎం వాళ్ళు తెలుపుతున్నారు. అలాగే పిఐఎం వాళ్ళు యాజమాన్యానికి ఒక వెసులుబాటు కూడా కల్పించారు. వీళ్ళ కోసం చెప్పేసి ఒక అచల్ అనేటువంటి ఒక సర్వీస్ కూడా తీసుకొచ్చారు. ఈ సర్వీసులు ఏమిటంటే వీళ్ళు కార్మికులకి ఈ వేతనాలు బదిలీ అనేటువంటిది చేయలేకపోవడానికి గల కారణం, అలాగే వేతనాలు తగ్గించడానికి గల కారణం, వాటి ద్వారా వీళ్ళు విన్నపించుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. అంటే తెలియజేయడానికి ఒక వెసులుబాటు అనేది ఉంటుంది పిఐఎం వాళ్ళకి. అంటే మేము పలానా కారణం చేత వీళ్ళకి జీతాలు అనేటువంటిది సరైన సమయానికి ఇవ్వలేకపోయాం, లేదంటే వీళ్ళ జీతాలను ఈ విధంగా నేను తగ్గించడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటిది ఈ అచల్ అనేటువంటి సర్వీస్ ద్వారా వాళ్ళు పిఐఎం వాళ్ళకి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే పారదర్శకంగా ఉంటుంది. కార్మికులకు కానీ అలాగే యాజమాన్యానికి కానీ పిఐఎం వాళ్ళకి కానీ మొత్తం తెలుస్తుంది అనమాట వీళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు, ఎందుకు లేట్ అయింది. ఒకవేళ ఇవ్వకుండా ఉంటే అది నిజంగానే యాజమాన్యం తప్పైతే యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా ఈ దీనికోసం అని చెప్పేసి ఈ సర్వీస్ని తీసుకొచ్చినట్టు కువైట్కి సంబంధించిన పిఎం వాళ్ళు తెలుపుతున్నారు. కువైట్లో ఇవాళ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ట్రాఫిక్ అంతరాయం అయితే చాలా ఎక్కువగా ఏర్పడింది. చాలా ప్రదేశాల్లో ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ అలాగే మధ్యాహ్నం సమయంలో స్కూల్ వదిలిన తర్వాత ట్రాఫిక్ చాలా వరకు జామ్ అయిపోయింది. దీన్ని సరిదిద్దడం కోసం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. సో దీనికోసం అని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ గతం నుంచే హెచ్చరిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదని చెప్పేసి, అయినా కొన్ని చోట్ల మాత్రం ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్టు చెప్తున్నారు. ఇది జనరల్గా సహజమే. కువైట్లో స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ట్రాఫిక్ అనేది స్కూల్కి వెళ్లే సమయంలో అలాగే స్కూల్ వదిలిన తర్వాత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలనుకున్న వాళ్ళు ఈ సమయాలని దృష్టిలో పెట్టుకుని దానికి ప్రత్యామ్నాయంగా మీరు కనుక సమయాలని కేటాయించుకుని మీరు బయట వెళ్ళినట్టయితే చాలా ఈజీగా వెళ్లి రావడానికి అవకాశం ఉంటుంది. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించారో అలాగే అక్రమార్కులు ఎవరైతే ఉంటారో వీరి కోసం తనిఖీలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. చాలా మందిని ఈ అక్రమార్కులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అదుపులో తీసుకున్నట్టుగా వాళ్ళు తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ఒక హెచ్చరిక చేస్తున్నారు. మీకు ఏదైనా సరే అన్నౌన్ నెంబర్ నుంచి ఏదైనా కాల్స్ వచ్చినా లేదు ఎవరైనా మీకు కాల్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియచేయకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో వ్యాక్సిన్ సంబంధించిన డీటెయిల్స్ అడగడం కానీ అలాగే మీ బతాకకు సంబంధించిన డీటెయిల్స్ అడగడం కానీ అలాగే మేము ప్యాసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాం, మీ సీఆర్డీ కార్డు మేము చెక్ చేయాలి, సో మీ సీఆర్డీ కార్డు డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి అడగడం కానీ ఇలాంటి కాల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అది కువైట్కి సంబంధించినటువంటి పౌరులకు వస్తున్నాయి, ప్రవాసీలకు వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అయితే హెచ్చరిస్తున్నారు. మీకు ఎవరు కానీ ఏ బ్యాంకు వాళ్ళు కానీ అలాగే ఏ ప్యాసీ ఆఫీస్ వాళ్ళు కానీ ఏ వ్యాక్సిన్ సెంటర్ వాళ్ళు కానీ మీకు ఫోన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగరు. సో ఆ విధంగా ఎవరిని అడిగినట్టయితే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి వచ్చి కలుస్తామని చెప్పేసి చెప్పండి తప్ప మీరు ఎట్టి పరిస్థితులను ఫోన్లో వాళ్ళకి మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటాని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందచేయొద్దండి అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆ విధంగా మనం అందజేసినట్టయితే మన సమాచారాన్ని దాని ద్వారా వాళ్ళు ఏదైనా మోసాలకు పాల్పడడానికి అవకాశం ఉంటుంది. సో దాని యొక్క పరిణామం మనపైనే పడుతుంది. సో వాళ్ళు ఏదైనా మోసం చేస్తే అది దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక మొబైల్ తీసుకున్నారు లేదంటే ఒక లోన్ తీసుకున్నారు, ఆ డబ్బులు మనమే కట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటి చాలా మోసాలు జరగడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి
ఎవరైనా మీకు కాల్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాత్రం తెలియచేయకండి, డైరెక్ట్గా మీరే వెళ్ళి కలవండి. ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఏ బ్యాంకు వాళ్ళు కానీ మీకు కాల్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడగరు, అలాగే ఏ కంపెనీ వాళ్ళు కానీ అంటే ఈ టెలిఫోన్ కంపెనీ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి ఫోన్లో పర్సనల్ డీటెయిల్స్ అడగరు, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కలవమని చెప్తారు. కాబట్టి ఇలాంటి కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. వాటికి అనుగుణంగా మీరు కనుక మసులుకున్నట్టయితే ఇలాంటి మోసాలు అంటే ఈ ఆన్లైన్ మోసాలు ఏవైతే ఉన్నాయో వీటి బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కువైట్లో ప్రస్తుతానికి ఫ్యామిలీ వీసాలు అంటే ఫ్యామిలీకి సంబంధించిన డిపెండెంట్ వీసాలు, అలాగే ఫ్యామిలీ విజిటింగ్ వీసాలు, అలాగే కమర్షియల్ విజిటింగ్ వీసాలు ఇవన్నీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపినారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కదా. అయితే ఈ వేసవి సెలవులకు గాను కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారు అలాంటి వారు సొంత దేశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే కొంతమంది పిల్లలకు జన్మనిచ్చుంటారో అలాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తిరిగి రావాలి అంటే కువైట్కి తప్పనిసరిగా వాళ్ళు విజిటింగ్ వీసా తీసుకోవాలి, లేదంటే ఫ్యామిలీ వీసా తీసుకుని కువైట్కి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాగే స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, తప్పనిసరిగా వాళ్ళు రావాలి. అయితే ఇప్పుడు వీసాలన్నీ ప్రస్తుతానికి ఆపేసినారు కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చాలా మంది ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు అలాంటి వాళ్ళందరూ కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐని ఆశ్రయించినట్టు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రావాలి, రావాలంటే వీసాలు ఉండాలి, వీసాలు లేకుండా పిల్లల్ని తీసుకొని రాలేరు, పిల్లల్ని తీసుకొని రాకుండా వాళ్ళు రాలేరు. సో దీనివల్ల కొద్ది ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొంటున్నారు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా చూడాలి, లేదంటే ఒక వెసులుబాటు అనేది కల్పించాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ కోరుతున్నట్టు చెప్తున్నారు. మన పెద్దలు మనకు ఒక విషయం చెప్పేవాళ్ళు, మీలో చాలా మంది దాని అతనికి వినుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సత్యకాలం అని చెప్పేసి ఒక యుగం ఉండేది, ఆ యుగంలో దొంగతనాలు ఉండేటివి కాదు, అలాగే అక్కడ అబద్ధం చెప్పేవాళ్ళు కాదు, ఒకరి ఆస్తి గురించి ఇంకొకరు కొట్లాడుకునే వాళ్ళు కాదు, అందరూ నిజాలే చెప్పేవాళ్ళు. అలాగే ఏ ఇంటికి కానీ తలుపులు కూడా ఉండేటివి కావు, ఎందుకంటే దొంగతనాలు జరగవు కాబట్టి తలుపులు కూడా ఉండేటివి కాదు అలాంటి మనకు చెప్పేవాళ్ళు. అయితే అది నిజంగా ఉండిందో లేదో మనకైతే తెలియదు, కానీ ఇప్పటికీ మన భారతదేశంలో కొన్ని ప్రదేశాలు అయితే కనుక ఇలాంటివి ఉన్నాయి. ఆ గ్రామాల్లో కొన్ని పల్లెల్లో అయితే కనుక ఇంటికి తలుపులు కూడా ఉండవు, కానీ అక్కడ దొంగతనాలు అయితే జరగవు, ఆ ఊరి యొక్క నమ్మకం అది. అయితే రీసెంట్గా మనకి మన భారతదేశంలో ఒక ప్లేస్ అయితే కనుక ఉంది, నాగాలాండ్. నాగాలాండ్లో ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరుకి హైవే ఉంటుంది చూడండి, ఆ హైవే రోడ్డు పక్కన కొన్ని షాపులు పెట్టినారు. ఆ షాపులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటనేసి అంటే ఆ షాపుల దగ్గర అమ్మేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ, ఓకేనా, కొనేవాళ్ళు ఉంటారు తప్ప అమ్మేవాళ్ళు ఉండరు. అయితే అమ్మేవాళ్ళు లేకుండా కొనేవాళ్ళు ఎలా ఉంటారనేసి అంటే వాళ్ళు దానికి ప్రత్యామ్నాయం ఏం చేస్తారంటే వాళ్ళు షాపులు పెట్టేస్తారు. ఆ షాపులో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, అలాగే చేపలు ఇలాంటివి వగైరా అక్కడ దొరికేటువంటి వస్తువులు ఏవైతే అవన్నీ ఆ షాపులో పెట్టేసి వాటి ధర ఎంత అనేటువంటిది ఒక లేబుల్ అక్కడ అంటించేసి అక్కడ ఒక క్యాష్ బాక్స్ని కూడా పెట్టేస్తారు. సో ఎవరైనా ఆ వస్తువులు కావాలనుకుంటే దాని ధర ఎంత అయితే ఉంటుందో చూసి ఆ ధర ఆ రేట్ ఏదైతే ఉందో ఆ డబ్బుల్ని ఆ క్యాష్ బాక్స్లో వేసేసి ఆ వస్తువు అనేటువంటి వాళ్ళు తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఆ విధంగా అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి రైతులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ అదే విధంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అక్కడ ఒక దొంగతనం కూడా జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే జనరల్గా ఎవరైనా ఏం ఆలోచిస్తారు, ఈ షాపులు ఎవరూ లేరు, సో అక్కడ ఉన్నటువంటి వస్తువులు మనం ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు, లేదు ఎవరూ లేరు అక్కడ ఉంటే క్యాష్ బాక్సే మనం పట్టుకెళ్ళిపోవచ్చు, ఇలాంటి ఆలోచనలు అయితే ఉంటాయి. కానీ అక్కడ ఇంతవరకు అలాంటి ఏది జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. రైతులకి అక్కడికి ఎవరైతే వస్తుంటారో కొనేవాళ్ళు వాళ్ళపై ఉన్నటువంటి నమ్మకం, అలాగే వీళ్ళకి కూడా అక్కడ వెళ్ళే వాళ్ళకి కూడా రైతులు అంత నమ్మకంగా అక్కడ పెట్టారంటే వాళ్ళు మనం మోసం చేయకూడదు ఒక నమ్మకం, అంటే పరస్పరం ఒక నమ్మకం ఉంది కాబట్టి అక్కడ ఆ విధంగా జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు చెప్పినటువంటి మాటకి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఏమంటే మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అడిగినటువంటి దానికి వాళ్ళు చెప్తున్న సమాధానం ఏమిటంటే మేము రైతులమండి, మేము ఇక్కడ కూర్చొని ఈ వస్తువులు ఇక్కడ మేము అమ్ముతూ ఉన్నట్టయితే కనుక అవి ఏవైనా సరే అక్కడ దొరికేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు ఏవైనా సరే మేము ఇక్కడ కూర్చొని అమ్ముతూ ఉన్నట్టయితే మేము రైతులు, మేము వెళ్ళి పంట పండించాల్సి ఉంటుంది, పంట పండించకపోతే ఇలాంటి వస్తువులు మరిన్ని మేము ఉత్పత్తి చేయలేం, దానివల్ల కొంతమందికి మేము అందించలేకపోతాం, కాబట్టి మేము రైతులం కాబట్టి ఇక్కడ ఈ విధంగా చేసినట్టయితే మేము వెళ్ళి మళ్ళీ మేము మా వ్యవసాయం ఒకటి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. సో ఆ రైతులకు ఉన్నటువంటి ఆలోచన ఉంటుంది ఎంతైనా సరే గ్రేట్ కదా, వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి ఉంటుంది. తిరిగి వెళ్లి చూస్తే అది కనిపించదు. అలాంటిది ఓ చోట దుకాణాల్లో వ్యాపారులు లేకుండానే కేవలం నమ్మకంతో వ్యాపారాలు చేస్తున్నారు. అది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే. ఎక్కడంటే భారతదేశంలోని ఉత్తర భాగంలో ఉన్న మిజోరాం రాష్ట్రంలో హైవేపై కూరగాయలు, పండ్ల దుకాణాలు ఉంటాయి. ఈ షాపుల్లో దుకాణదారుడు ఉండరు. ఇక్కడ ప్రతి వస్తువు ధరను ఒక బోర్డు రాసి ఆ వస్తువు సమీపంలో ఓ స్తంభానికి వేలాడదీస్తారు. పక్కనే డబ్బు పెట్టడానికి ఒక పెట్టె ఉంటుంది. మిజోరాం రాజధాని ఐజ్వాల్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో ఈ వ్యాపారం సాగుతుంది. ఈ దుకాణాలు తరచుగా సోషల్ మీడియాలో చర్చకొస్తూనే ఉంటాయి.
విచిత్రమేంటంటే ఇప్పటి వరకు ఈ షాపుల్లో దొంగతనం అనేదే జరగలేదంటే నమ్మసక్యంగా లేదు కదా. మిజోరంలో ఈ సంస్కృతిని నహ్ లవ్ డావర్ అంటారు. ఈ దుకాణాల్ని కరోనా కాలంలో ప్రారంభించారు. హైవే పక్కన నిర్మించిన ఈ దుకాణాల్లో కూరగాయలు, పండ్లు, చేపలు కాకుండా ఇంకా అనేకం విక్రయిస్తున్నారు. కాగా ఎవరికి కావలసిన సరుకులు వారు డబ్బులు అక్కడ బాక్సులో వేసి తీసుకెళ్తూ ఉంటారు. దుకాణదారులు రోజంతా షాపులోనే కూర్చోడం వల్ల వ్యవసాయం చేయడానికి సమయం ఉండక ఈ ఏర్పాటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు స్థానికులు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశ రూపీస్ లో 259 రూపాయలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్ లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 100 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 16 దినార్ల 839 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మనకు అందలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 4766 కొత్త కరోనా కేసులు నమోదై 5,196 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. సుమారు 12 మంది ఇక్కడ కరోనా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 41,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వ్యాకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు, పవర్ జిమ్ దగ్గర వ్యాలెట్ పార్కింగ్ కోసం చెప్పేసి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్పేసి చెప్తున్నారు. టైమింగ్స్ అయితే కనుక 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుందంట. జీతం అయితే కనుక 200 దినాల వరకు ఉంటుందంట. అయితే చుట్టీలు మాత్రం ఉండవని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఎడారిలో గొర్రెల దగ్గర కాపలాగా ఉండడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ కామ ఉన్నా లేకపోయినా పర్లేదు, మంచి జీతం ఇస్తాము, ఆహారం అన్ని మేమే అందిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రౌదా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. మంచి జీతం ఉంటుందంట. అకామ అనేటువంటిది వాళ్ళ ఇష్టం, అకామ మార్చుకున్నా సరే లేదంటే వాళ్ళ సొంత అకామ పైన పనిచేస్తామన్నా సరే పర్లేదని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ అనేటువంటిది వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధించిన పూర్తాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళు తప్పనిసరిగా అకామ మార్చుకుంటామని చెప్తున్నారు. అకామ మార్చుకొని 175 దినార్ జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. నెలకు 2 చుట్టీలు కూడా ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు మల్లెం జస్వంత్ ఇవాళ 11వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకున్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.